చిన్నప్పుడు మనకు అవసరం కాబట్టి నాన్న వేలు పట్టుకుని నడక నేర్చుకుంటాం. కాస్త వయసు వచ్చాక నాన్న మన భుజం పైన చేయి వేసుకుంటే ధైర్యంగా నడుస్తాం. ఇక మన కాళ్ల మీద మనం నిలబడ్డప్పుడు నాన్న మన చేయి పట్టుకుంటే అబ్బా ఏం నాన్న ఈ చాదస్తాం నాకు అన్ని తెలుసు అని చీదరించుకుంటాం. నిజానికి మనకేమీ తెలియదు. వయసు అయిపోతుంది నాన్నకు చేదోడుగా ఉండాలని తెలియదు. వయసు అయ్యాక నాన్న మన చేయి పట్టుకుని నడవాలనుకుంటాడు అని తెలియదు. తన కాళ్ల మీద తాను నిలబడలేక భుజం మీద చెయ్యి వేయాలనుకుంటాడు అని తెలియదు. నడక నేర్పిన తండ్రి తాను నడవలేని పరిస్థితిలో ఉన్నా తన పేరుతో పలుకుబడితో నిజాయితీగా తాను సమాజంలో సంపాదించుకున్న గౌరవ మర్యాదలతో మనల్ని ముందుకు నడిపిస్తూనే ఉంటాడు. తన గుండెల మీద మోసి పెంచిన నాన్న మనకెందుకు బరువైతున్నాడు? నాన్న సచ్చాక పాలరాతి సమాధి కోరుకోడు మిత్రమా. బ్రతికుండంగా తనకి తులసి నీళ్లు పోసేవాళ్లు కూడా లేకుంటే తట్టుకోలేడు. దయచేసి మనమందరం నాన్న బ్రతికుండగానే మన నాన్నకు మనమే నాన్న అయిపోయి నాన్న ప్రేమను తిరిగిచ్చేస్తాం.